ఫ్రెండ్స్, మీరు మరిన్ని వీడియోలు పొందాలి అంటే ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలీ ఇన్ఫోటెక్. ఫ్రెండ్స్, మ్యారేజెస్లోను ఫంక్షన్స్లోను అత్యధికంగా అవసరమవుతున్న పేపర్ ప్లేట్ సంబంధించిన బిజినెస్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. దానికి సంబంధించిన మెషినరీ అనేది మనం ఎక్కడ పర్చేజ్ చేయాలి, అదేవిధంగా ఆ మెషిన్ పెర్ అవర్కి ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది, దాని మీద మనకి ఎంత లాభం అనేది వస్తుంది, అదేవిధంగా మనం ఉత్పత్తి చేసిన ఈ పేపర్ ప్లేట్స్ని ఎవరు కొంటారు, అదేవిధంగా వీటిని ఏ విధంగా మనం మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా సేల్ చేయాలనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. అదేవిధంగా లాభం ఎంత వస్తుంది అనేది కూడా క్లియర్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే దీనికి మనం హైడ్రాలిక్ డబల్ డై మెషిన్ అనే ఒక మెషినరీని మనం కొనాల్సి ఉంటుంది. మీకు దానికి సంబంధించిన డెమో అనేది నేను ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఇది 75,000 రూపాయలు ఈ మెషిన్ ఖరీదు అనేది ఉండటం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన ఒక కంపెనీ అనేది దీనికి మీరు ఈ మెషిన్ పర్చేస్ చేసినట్లయితే దీంట్లో మీరు ఉత్పత్తి చేసిన పేపర్ ప్లేట్ను ఎక్కడ సేల్ చేయాలి, అదేవిధంగా దాని మీద వచ్చే ఇన్కమ్ గురించి డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్తుంది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్లతో సహా ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు అక్కడ వారిని కాంటాక్ట్ చేసి మీరు పూర్తిగా నమ్మకం కలిగిన తర్వాత ఈ మెషిన్ని పర్చేజ్ చేసి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఈ మెషిన్ యొక్క కెపాసిటీ మనం చూసినట్లయితే హైడ్రాలిక్ డబల్ డై మెషిన్, ఈ మెషిన్ ఒక గంటకి 1000 ప్లేట్స్ ఉత్పత్తి చేస్తుందని కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. దీనికి మీరు ఇందులో ఉత్పత్తిలో భాగంగా ఒక ప్లేట్కి 1 రూపాయి 10 పైసలు మీకు రా మెటీరియల్కి ఖర్చు అవుతుంది. రా మెటీరియల్ అంటే మనకి పేపర్ ప్లేట్ తయారు చేయడానికి అవసరమైన పేపర్ అనమాట, దానికి 1 రూపీ 10 పైసా అనేది ఖర్చు అవుతుంది. మీకు హోల్సేల్గా ఒక్కొక్క ప్లేట్కి 1 రూపీ 50 పైసా అనేది మీరు హోల్సేల్గా సేల్ చేయొచ్చు. దీంట్లో మీకు ఒక్కొక్క ప్లేట్కి 40 పైసా అంటే 40 పైసలు ఇన్కమ్ అనేది ఉంటుంది. ఒక గంటకి 1000 ప్లేట్స్ అంటే రోజుకి 8 అవర్స్ కనుక ఈ మెషిన్ పనిచేసినట్లయితే 8000 ప్లేట్స్ అనేవి ఒక రోజులో ఉత్పత్తి అనేది అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ 8000 ప్లేట్స్ అనేవి మీరు ఉత్పత్తి చేసినట్లయితే కనుక మీకు దీనికి 8800 రూపాయలు రా మెటీరియల్కి ఖర్చు అవడం అనేది జరుగుతుంది. అయితే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసి 12,000 రూపాయలు సెల్లింగ్ ప్రైస్ అనేది ఈ 8000 ప్లేట్స్కి ఉంటుందన్నమాట. అంటే రా మెటీరియల్ కాస్టు సెల్లింగ్ ప్రైస్లో తీసేసినట్లయితే రోజుకి 3,200 రూపాయలు మీకు గ్రాస్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. అయితే ఈ 3,200లో ఇద్దరు వర్కర్స్కి మరియు రూమ్ రెంట్ పవర్ బిల్లు ఒక 1000 రూపీస్ తీసేసినట్లయితే కనుక 2,200 రూపాయలు మీకు ఇన్కమ్ అనేది పెర్ డే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే 2,200 కాకపోయినా 2,000 రూపాయలు ఇన్కమ్ వేసుకున్నా సరే మీకు 30 డేస్కి 60,000 ఇన్కమ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది. అయితే దీంట్లో మనం ప్రొడ్యూస్ చేసే ఉత్పత్తి అనేది క్వాలిటీని బట్టి, మన యొక్క గుడ్ విల్ని బట్టి ప్రతి బిజినెస్లో మీకు ఇన్కమ్ అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇది జాబ్ కాదు ఫ్రెండ్స్, బిజినెస్. బిజినెస్ అనేది ఎప్పుడు కూడా మనం ఇచ్చే ఉత్పత్తి యొక్క క్వాలిటీ మీద మరియు మనం మాట్లాడే మాటల మీద బేస్ అయి ఉంటుంది. అదేవిధంగా అయితే ఈ కంపెనీ వాళ్ళు మాత్రం మనకి మార్కెటింగ్ సపోర్ట్ కూడా ఇస్తానంటున్నారు కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో ఉన్న ఫోన్ నెంబర్కి కాంటాక్ట్ చేసి వాళ్ళని పూర్తిగా వివరాలు తెలుసుకుని మీకు నమ్మకం కలిగిన తర్వాతే ఈ మెషిన్ని పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. మెషిన్ పర్చేస్ చేసిన తర్వాత వాళ్ళు ఏ విధంగా మార్కెటింగ్ సపోర్ట్ మీకు ఇస్తారనేది కూడా క్లియర్గా తెలుసుకోండి. అయితే దీంట్లో మనకి ఈ కంపెనీ వాళ్ళు ఈ ఒక్క మెషినే కాకుండా ఇంకా చాలా మెషిన్స్ అనేవి సేల్ అనేది చేస్తున్నారు. మనం బేసిక్గా చూసినట్లయితే బేసిక్ డబుల్ డై మెషిన్ మనం ఇప్పుడు చెప్పుకున్నది, అదేవిధంగా పేపర్ ప్లేట్ హైడ్రాలిక్ మెషిన్ కూడా ఉంది వీళ్ళ దగ్గర, ఆటోమేటిక్ హైడ్రాలిక్ మెషిన్ కూడా ఉంది, ఫుల్లీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ మెషిన్ కూడా ఉంది, రా మెటీరియల్ మేకింగ్ మెషిన్స్, లామినేషన్ మెషిన్స్, కటింగ్ మెషిన్స్, పేస్టింగ్ గమ్ మెషిన్స్ మొదలైన రకరకాల ఉత్పత్తులు అనేవి ఈ కంపెనీ ద్వారా సేల్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఇందులో మీకు నచ్చిన ఏ బిజినెస్ అయితే మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించిన మెషినరీ కోసం ఈ కంపెనీ వాళ్ళని కాంటాక్ట్ చేసి మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన వచ్చే బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. జై హింద్.